హలో ఫ్రెండ్స్, ఇవాళ టమాటాలన్నీ బాగా ఒక 10-15 తీసుకొని మంచిగా ముక్కలు తరిగి కడిగిన తర్వాత ముక్కలు తరిగి ఈ గిన్నెలో వేసిన తర్వాత దానిలో కొంచెం 1/2 గ్లాసు పైన నీళ్లు పడుతుంది. 1/3 గ్లాసు వేసుకొని దాంట్లో అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, కారం, చక్కెర, ఇంగువ, పసుపు ఇవన్నీ వేసేసి ఇదిగో ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఒక 1/4 గంట నుంచి 20 నిమిషాలు ఉడికిస్తే అంత దగ్గరకై కిందకి వెళ్ళిపోతుంది బాగా. ఇంకా కూడా చూసుకోవాలి, మనకి బాగా అనిపించినప్పుడు, గుజ్జుగా వచ్చినప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా పోపు పెట్టుకోవాలి. పోపు సామాన్లు ఇంకా మీకు చెప్పనక్కర్లేదు కదా, తెలుసు కదా, పోపు పెట్టుకోవాలన్నమాట. అంతటితో దీన్ని టమాటా గుజ్జు తయారైంది అంటారన్నమాట. టమాటా గుజ్జు చాలా సూపర్గా ఉంది, పుల్లగా తీయగా ఏదో అంటారు చూడండి, కట్టా మీటా అలా ఉంటుంది అన్నమాట మనకి ఈ టమాటా గుజ్జు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.